कोनसीम जिल्लाकु अंबेडकर् जिल्लागा पेरु पेट्टालनि कोत्तपेट पात बस स्टाण्ड् सेंटर्लो चेस्तुन्न निरसन दीक्षकु प्रभुत्व विप् एम्मेल्ये चेर्ल जग्गिरेड्डि संघीभावं तेलिपारु. ఈ సందర్భంగా ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇవాళ రాజ్యాంగం యొక్క హక్కులు అన్ని కులాలు అనిపిస్తున్నటువంటి నేపథ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ని అన్ని కులాలు అందరి వాడిగా మనం చూస్తున్నటువంటి క్రమంలో ఈ ప్రాంతానికి మరి అంబేద్కర్ యొక్క నామ కళ్ళం చేయడం అనేటువంటి మరి ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఒక కులానికో ఒక మతానికో చూడొద్దు అని నేను ఈ సభ ద్వారా హెచ్చరిక చేస్తున్నానంటే అంబేద్కర్ అంటే 1947 ఆగస్టు 17 అర్ధరాత్రి ఈ నలుగుడలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పేరుని ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పేరుని మన కోనసీమ జిల్లాకి కోనసీమకి పెట్టాలనేటువంటి ఆకాంక్షతో మరి కొత్తపేట జేఏసీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్క అంబేద్కర్ గారి వారసులందరికీ కూడా నా జీవితం తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. ఏదైతే ఒక మంచి ఆలోచనని మీ అందరూ కూడా ముందుకు తీసుకొచ్చారు. ఇది ఇప్పటి నుంచే కాదు, గతంలో కూడా మనకు ఉన్నటువంటి విశ్వరూప్ గారు కానీ అలాగే ఉన్నటువంటి ఎంపీ గారు కానీ ఉన్న స్వాతంత్ర బిల్లు ఇక్కడ ఉన్నటువంటి స్వాతంత్ర బిల్లు అందరూ కూడా మరి లెటర్స్ కూడా ఈ రకంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనని మరి జగన్మోహన్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది. అలాగే మీ అందరూ ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా చాలా పెద్ద మనుషులతో కూడా చాలా పెద్దలతో కూడా వచ్చారు. జిల్లా నుంచి కూడా చాలా పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. ముఖ్యంగా అంబేద్కర్ గారు అంటే కేవలం దళితులు కలిగి దయించి పరిమితం చేయకండి. ఏదైతే ఇక్కడ ఈ కొత్తపేట నియోజకవర్గంలో ఇక్కడ నేను నుంచి మాట్లాడుతూ ఉన్నానండి, నేను కానీ నా తండ్రి సంస్కృతి గారు కానీ డబ్బున్న వాళ్ళం కాకపోయినా కులాలు ఎక్కువ మతాలు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళం కాకపోయినా ఈ నియోజకవర్గం అనేక సార్లు శాసన సభ్యులుగా చేశామంటే దానికి ఈ ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహం ముందు ఒక సాక్షి నేనని చెప్పి సందర్భంగా అనేక కులాలు మతాలు ఉన్నటువంటి భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇతర ప్రపంచం అంతా కూడా మన వైపు చూస్తూ ఉంది. ఈ ఉన్నటువంటి దేశంలో ఇన్ని కులాలు మతాలు ఉన్నాయి, వేళల వేళ కొట్టుకు చేస్తారు మనం చూద్దాం అనుకున్నటువంటి తరుణంలో ఒక హీరోగా ప్రపంచ మేధావిగా ఇన్ని కులాలు ఏకతాటి మీద అవసరం నడిపే శక్తి ఆరోగ్య రాజ్యాంగం ఇచ్చే శక్తి మాకుందని నిరూపించిన నేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విషయాన్ని సందర్భంగా మనం చేసుకున్నాం. అంబేద్కర్ గారు సమానత్వం కోరుకున్నాడు, అందరికీ సమానమైన న్యాయం జరగాలని కోరుకున్నాడు. ఏదైతే రాజ్యాంగం ద్వారా ప్రజలు తన తనకున్నటువంటి దృష్టిని ఒక ఓటు హక్కు ద్వారా ఎన్ని తరాలు మారినప్పటికీ కూడా ఏదైతే ఓటర్ చేయాలని గురించి చేసే హక్కు ఆనాడు అంబేద్కర్ మనందరికీ పెట్టిన దీక్ష అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఏదైతే